మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన టై గ్లోబల్ ట్వంటీ టూ నిన్న బుధవారంతో సదస్సు చివరి రోజు ఇన్వెంచర్స్ క్యాపిటల్ పార్ట్నర్స్ సంస్థ ఎండి కన్వాల్ రేఖి పాల్గొన్నారు కాగతీయ శాండ్ బాక్స్ కంపెనీకి ఇరవై కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఈ నిధులతో నిజామాబాద్ లో ఆయన పేరుతో రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్ట్అప్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు ఇదిలా ఉండగా సరికొత్త ఇన్వెన్షన్స్ తో దూసుకుపోతున్న వంద స్టార్టప్లను టీజీఎస్ హండ్రెడ్ గా గుర్తించారు ఆరు నెలల నుంచి పద్నాలుగు దేశాలకు చెందిన వంద స్టార్టప్లను సెలెక్ట్ చేశామని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ సురేష్ రాజు చెప్పారు అమెరికాలో వడ్డీ రేట్లకు మరోసారి రెక్కలొచ్చాయి గతంలో వరుసగా నాలుగు సార్లు డెబ్బై ఐదు బేసిస్ పాయింట్ల చొప్పున పెరగ్గా ఈసారి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తక్కువగా యాభై బేసిస్ పాయింట్లే పెరిగాయి ఫలితంగా పదిహేనేళ్ల గరిష్ట స్థాయికి అంటే నాలుగు పాయింట్ రెండు ఐదు నుంచి నాలుగు పాయింట్ ఐదు శాతం శ్రేణికి చేరాయి వరుసగా ఐదో నెల కూడా ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టి ఏడు పాయింట్ ఒక శాతానికి పరిమితం వడ్డీ రేటును తక్కువగా పెంచారు వచ్చే ఏడాది చివరిలో మరో డెబ్బై ఐదు బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని యుఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తెలిపింది ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని బెనార్డ్ ఆర్నో కైవసం చేసుకున్నారు దీంతో ఎలాన్ మస్క్ రెండో ప్లేస్ కి దిగుచ్చారు బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైమ్ లిస్ట్ లో ఈ మార్పు తాజాగా చోటు చేసుకుంది ఎలాన్ మస్క్ ఈ కిరీటాన్ని కోల్పోవడం ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖంగా వార్తల్లో నిలిచింది అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడంతో ఆ దేశంలోని టెక్నాలజీ కంపెనీల షేర్ల వాల్యూ పతనమైంది దీనికి తోడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడంతో ఆయన వ్యక్తిగత సంపదకు భారీగా కోతపడింది ఫలితంగా సంపన్నుల లిస్టులో అగ్రస్థానాన్ని కోల్పోయారు మన దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ నలభై ఏళ్లు పూర్తి చేసుకుంది కేవలం పదివేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్థానం ప్రస్తుతం ఆరు పాయింట్ ఆరు మూడు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువగల స్థాయికి ఎదిగింది ఏడుగురు ఎంటర్ప్రెన్యూర్స్తో జర్నీ మొదలుపెట్టిన ఈ సంస్థలో ఇప్పుడు మూడు లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు అయితే ఈ సిబ్బంది ఇటీవల ఇతర సంస్థల వైపు దృష్టి సారిస్తూ ఉండడంతో మ్యాన్ పవర్ పరంగా ఇన్ఫోసిస్ కొంత ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి యూకో బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెండు వందల కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ విషయాన్ని బ్యాంక్ ఎండి అండ్ సీఈఓ సోమశంకర్ ప్రసాద్ వెల్లడించారు యూకో బ్యాంక్ పర్ఫార్మెన్స్ బాగుందని స్టాక్ మార్కెట్లో షేర్ వాల్యూ జూన్లో కేవలం పది రూపాయలే ఉండగా ఇప్పుడు దాదాపు ముప్పై నాలుగు రూపాయలకు పెరిగిందని చెప్పారు గడిచిన ఏడు త్రైమాసికాలుగా బ్యాంక్ లాభాల బాటలో నడుస్తోందని తెలిపారు సెప్టెంబర్ క్వార్టర్లో ఐదు వందల ఐదు కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ను సొంతం చేసుకుందని ఇదే ఇప్పటి అత్యధిక త్రైమాసిక నికర లాభమని సోమశంకర్ ప్రసాద్ వివరించారు